ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. హైదరాబాద్ నగరంలోనే మనందరికి గుర్తొచ్చేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. అద్భుతమైనటువంటి అనేక రకాలైన గుట్టలతో, అనేకమైన రూపాలతో, రాక్ గార్డెన్స్ లాగా ఉండేటువంటి అనేక రాక్స్ హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. వాటిపైన చాలామంది పరిశోధనకారులు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు. అట్లాగే హైదరాబాద్ నగరంలో కానీ, నగరం చుట్టూగా ఉన్నటువంటి లేక్స్ కూడా చాలా ప్రసిద్ధి గాంచి, అట్లాగే హైదరాబాద్లో ఉన్న పార్క్స్, ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి. ఇక్కడ వాతావరణానికి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అట్లాగే చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై సగటు మానవులకి లంగ్ స్పేస్ అనేది లేకుండా పోయే ప్రమాదం కూడా కనిపిస్తాం. లేక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్షలో వచ్చేటువంటి నీళ్లు కానీ, లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వరద కానీ, వాటన్నిటిని కూడా క్యాటర్ చేయడానికి సరిపోయిపోయే విధంగా ఆనాటి పాలకులు ఇక్కడ తీసుకున్నటువంటి లేక్స్ కాలక్రమేణా మాయమవుతూ నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్లౌడ్ బర్స్టింగ్ కానీ, లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ కానీ, లేకపోతే సడన్గా వచ్చేటువంటి వరదలు నగరాలు మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ చూస్తాం. సో దీని దృష్టిలో పెట్టుకొనే గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. కాపాడుకుందాం అనుకున్నారు, మూసి రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు, దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలుపెట్టారు, దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అంతిమంగా వారు ఆలోచన చేసినప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన, ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకొని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు, అంతిమంగా సమాజానికి అందించాలన్నటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా ఒక కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకు. ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని, చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి, నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని ట్రాక్, టీజీ ట్రాక్ అని ఉంటుంది. శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర. అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్కి సంబంధించినటువంటి అధికారులు. సో అసలు మన 2014 కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులన్నీ
2014 నుంచి 2023-24 కల్లో వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి, ఎన్ని పార్షియల్గా ఆక్రమణ గురైనాయి, ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడాలనే ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చాను. అట్లాగే మూసీ రివర్ సంబంధించిన సమాచారం కూడా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా, వాటికి సంబంధించి కూడా రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నేను ముందుగా ఈ చెరువులు సంబంధించి 2014 నుంచి ఆక్రమణకు గురైనటువంటి పార్షియల్కు గురైనటువంటి వాటి ప్రజెంటేషను అది స్టార్ట్ చేసి చూపించవలసిందిగా స్టార్ట్. ఐ థింక్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, ఐఎమ్ రిప్రజెంటింగ్ స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తెలంగాణ. ఐ థింక్ జస్ట్ So, we just studied the by taking the satellite images of different resolutions, and that is from 2014 to 2023. Okay, so after the formation of Telangana and up to 2008, what is the actual status of the water bodies within ORR, Outer Ring Road? So, this is the actually ORR. I think you have seen all this ORR, how it is looking from the top actually. So, we have the Gram Panch, the municipality corporations, then outer ring roads, everything it has been mapped. The blue dots what you have mentioned here, this all are the tents spread over the entire outer ring road. Next. So tank encasement, already sir spoken how our actually Hyderabad belongs to city of rocks, tanks and parks etc. Slowly these are getting disappeared because of a lot of encroachment and other things, and the water bodies also disappearing at a fast pace actually. So how it is disappearing, this everything can we actually pick from the satellite image. So these are the last 10 years what you have seen, 20 tanks are fully enclosed, where though there was no encroachment actually earlier, and 24 tanks got fully enclosed, which are partially enclosed actually into then from 2014 to 2023. And out of this 127 tanks, encroachment has been increased significantly. Means it is increasing, the increment is going on till yet. So is this good for Hyderabad? No. So we have to protect the lakes actually. So this is actually total overall statistics of the water bodies, how the encroachment is going on. So total 695. These are the 695 water bodies available. Encroachment is going on. Similarly, but already from 2014, some water bodies are partially encroached, out of which 24 are now fully encroached. And 70 are partially enclosed. So total it is around 171. So 171 water bodies are affected now. We have analyzed by taking the satellite images, cut-to-set image, sentinel image, then the high resolution satellite image, that is 30 centimeter resolution. And actually what the methodology we have inducted here, we have taken the revenue cadastral villages, then the administrative boundaries of district, mandal, village, GHMC and the ORR, outer ring road, and the survey of India toposit, that is the base for us. Then we have the satellite images I just spoken from 2014 and 2023. Then other sources satellite images also used, and the other relevant data. So we try to study actually what is the actually how the water bodies are get enclosed day by day. So the methodology actually what we try to go to the slide. You see, this is one of the example. You see the left side image is 2014, it is blue color, it is tank is there, the significant is there.
యూ సీ దిస్ ఆర్ దేర్ యాక్చువల్లీ బట్ హౌ ఇట్ ఈస్ గెట్ ఎఫెక్టెడ్ బై ద మీన్స్ ఎన్క్రోచ్మెంట్ దిస్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఫ్రమ్ ఫుల్ టు సారీ నో ఎన్క్రోచ్మెంట్ టు టోటల్ ఎన్క్రోచ్మెంట్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ దెన్ దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వన్ జస్ట్ ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ద స్లైడ్స్ జస్ట్ ఎబుల్ అండ్ దిస్ ఆల్ ఆర్ ఫ్రమ్ జీరో టు ఫుల్ యాక్చువల్లీ దెన్ జస్ట్ ఐఎమ్ ఫార్వర్డింగ్ నెక్స్ట్ యా దిస్ ఇస్ ఫ్రమ్ జీరో టు పార్ట్లీ మీన్స్ దెర్ ఈస్ నో ఎన్క్రోచ్మెంట్ 2014 బట్ అఫ్టర్ 2014 ఇట్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ పార్ట్లీ మీన్స్ పార్షియల్ పార్ట్లీ ఇన్ ద సెన్స్ పార్షియల్ పార్షియల్ ఈజ్ ఇట్ ఎఫెక్టెడ్ దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఇట్స్ అరౌండ్ 57 థింగ్స్ ఆర్ ఫ్రమ్ మీన్స్ ఫ్రమ్ జీరో టు పార్షియల్ ఎన్క్రోచ్మెంట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇట్స్ ఫ్రమ్ మేచల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అండ్ మేచల్ మండల్ విలేజ్ గుండా పంచంపల్లి గుండల్ పంచంపల్లి వేర్ యూ గెట్ యూ సీ దిస్ థింగ్స్ దిస్ జస్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ హౌ ద ఎన్క్రోచ్మెంట్ ఈస్ గోయింగ్ దిస్ రెడ్ కలర్స్ యూ జస్ట్ ఇండికేట్ దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ ఇట్ ఈస్ గెటింగ్ ఎన్క్రోచ్డ్ సిమిలర్ ఫ్రమ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ జస్ట్ మెన్షన్ ఫ్రమ్ 57 థింగ్స్ టోటల్ కౌంట్ ఫ్రమ్ జీరో టు పర్సనలీ ఎన్క్రోచ్మెంట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ ఎస్ ఆల్రెడీ దిస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ మేచల్ మల్కాజ్గిరి మండల్ మేడిపల్లి మండల్ అండ్ విలేజ్ చెంగిచర్ల దిస్ ఇస్ మేచల్ మల్కాజ్గిరి మండల్ మేచల్ అండ్ గుండల్ పంచంపల్లి సిమిలర్లీ దిస్ ఇస్ ఫ్రమ్ మెయిన్ మేచల్ మల్కాజ్గిరి డుండిగల్ గండిమేషమ విలేజ్ దమర పంచంపల్లి దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ డుండిగల్ గండిమేషమ మోసమ అండ్ దమర పంచంపల్లి దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ See, for example, I'll speak, you try to change the slides. Okay. Rangarad district, Mandal, Gandipet, village, Uppalgoda. Go to that slide. Okay. 2014 చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2014 ఇక్కడ లేక్ లైవ్లో ఉంది 2023కి వచ్చే వరకు అల్లి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది దాంట్లో సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల రాజేంద్ర నగర్ బుద్వేల్ 2014 లేక్ అంతా కనిపిస్తాం ఇట్స్ ఏ శాటిలైట్ ఇమేజ్ మన ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు యాక్చువల్ ఇమేజ్ 2023కి వచ్చే వరకల్లా
అయిపోయింది. అలాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బగాయత్, ఇక్కడికి వచ్చేవరకు 2014లో లైవ్లో ఉంది, 2023కి వచ్చేవరకల్లా అంత అయిపోయింది, జస్ట్ కింద కెనాల్ లాగా మిగిలిపోయింది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాచుపల్లి విలేజ్ బాచుపల్లి 2014 లైవ్లో ఉంది, 23 కల్లా ఏం లేదు. నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ 2014లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో. 2023కి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది, కన్స్ట్రక్షన్ లేఅవుట్. ఇది చూడండి, రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి 2014లో లేక్ ఉంది, 23 కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది. క్లియర్. సేమ్ వే మండల్ గండిపేట్ పీరం చెరువు 2014లో లైవ్ ఉంది, చెరువు 23 కల్లా ఏం లేదా. 2014 కోపన్పల్లి విలేజ్ షేర్లింగపల్లి 2014లో లైవ్ లేక్ ఉంది, అక్కడ 23 కల్లా వచ్చేవరకు చూడండి ఆడ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తా ఉంది. ఇన్ ద సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ 2014-2023, సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్. నెక్స్ట్ 2014 కీసరా మండల్ విలేజ్ రాంపల్లి 14లోనూ టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది. 2023 కల్లా వచ్చారు లోపల అన్ని కన్స్ట్రక్షన్, మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎన్క్రోచ్ పార్ట్లీ 2014 నుంచి 2023 వరకు ఈ లిస్ట్ అంతా ఇది. సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి. 14లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది, 23 కల్లా వచ్చేవరకు మధ్యలో లేఅవుట్లో చేసినాయి కన్స్ట్రక్షన్ పార్షియల్గా. అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది 14లో, 23 కల్లా వచ్చేవరకు ఒక కార్నర్లో చిన్న